కార్పొరేటర్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం అధికారులకు తలనొప్పిగా మారింది. కనీసం భారతదేశం అనే పదం కూడా పలకలేని అభ్యర్థులు కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రద్ధ, సార్వభౌమత్వం వంటి ఎన్నో సాధారణ పదాలు సైతం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారాల సందర్భంగా కూని అయిపోయాయి. తిరుపతిలో 29వ డివిజన్ నుంచి గెలిచిన ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదికపైకి వచ్చారు. అందరిలాగానే ఆదిలక్ష్మికి కూడా అధికారులు ప్రమాణ ప్రసంగం చదివించారు. కానీ ఆదిలక్ష్మి మాత్రం తనదైన శైలిలో తప్పుల మీద తప్పులు చదువుతూ తెలుగుని కూని చేశారు. ఒక దశలో అధికారులు చెప్పిన దానికి ఆమె మాట్లాడిన దానికి పొంతం లేకుండా పోయింది. అసలు ఆమె ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో అధికారులు చివరికి మమ అనిపించేలా ఆమెతో ప్రమాణ స్వీకారం పూర్తి చేయించారు. సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధను నిష్టలను కలిగి ఉంటానని పాటిస్తానని కలిగి ఉంటానని భారతదేశము యొక్క సార్వభౌమత్వం మరియు కలిగి అఖండతనం సమర్థించిన